విలన్లకు విరోధులు ఎక్కువ. ముదుగాలు నువ్వు ఒకటి దీన్ని నాకు ఈ తమి పాకెట్. సరే అమ్మా. సింపు, మీ ఆడగట్టులా విగ్రహం ఏమైనా నిలబెడుతురా? చందా కావాలనా? అరే కిట్టుగా, ఒళ్ళకు బోర్డు చూపెట్టురా, ఏమో కిరికిరి పెడుతుంది. విలన్ అభిమాన సంఘ అధ్యక్షుడా? ఇదేందయ్యా? ఇవాళ రేపు గుండెగాళ్ళకే గుండెలు నిండా కనికరం ఉన్నది, హెల్పింగ్ నేచురాలిటీ ఉన్నది, అందుకే విలన్ సంఘం పెట్టి ప్రెసిడెంట్ అయినా. ఏవలనా హీరో అభిమాన సంఘం పెడతారు, విలన్ అభిమాన సంఘం గిట్ల ఉంటుందా? హీరోలకు ఫ్యాన్ అయితే మేమే పాల ప్యాకెట్లు కొనాలి, అదే విలన్లకు ఫ్యాన్లు అయినామనుకో వాళ్ళే సాయం చేస్తారు. నువ్వేందో, నీ కథ లేందో, నాకైతే ఏం సంశయం అయితలేదు. జర దగ్గర రారా ఇద్దరు. జరుగురిగా, తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త విలన్ దృష్టి చూపెడదామని డైలాగ్ చెప్పిన ఎట్లున్నది పిల్ల? నా విలనిజం చూస్తంటే నువ్వు విల కొట్టుకుంటానవా? గజ్జున ఓలికినట్టుంది. నువ్వు విలనిజం చూపిస్తున్నావా? నువ్వే వలలో పడ్డ షాపు లెక్క గిలగిల కొట్టుకున్నట్టుంది. బొమ్మాలి, ఎంత బొమ్మాలి అని సినిమాల హీరోయిన్ ని ఇబ్బంది పెట్టిన సోను సూద్ సార్ కు ఫ్యాన్ అయినప్పటికెళ్ళి ఇంత తయారైనా. ఏంద్రా అని తింటానవా? కొన్నుంచు నాకు. ఆయనకి నువ్వు ఫ్యాన్ అవుడేంది, ఆయనకు నువ్వు సంఘం పెట్టుడేంది? మా సోను సూద్ సార్ పొట్టు పొట్టు సాయం చేస్తాడు. ఎడ్లు లేక నాగలి వట్టి పొలం దున్నే ఆడపిల్లలను చూసి బాధపడి ట్రాక్టర్ కొనిచ్చిండు మా విలన్. అవును చేసిండు. ఇప్పుడు నువ్వు గిట్ల గట్లనే సాయం చేస్తావా? ఏంది, లాక్డౌన్లో ఓ పిల్ల కొలువు పోతే కొలువు ఇప్పించిండు, అదే లాక్డౌన్లో చిక్కుకున్నలను ఎవలిండ్ల కాళ్ళను తోలిండు. అవునవును, ఈ నడుమ బగ్గనే హెల్ప్ చేస్తుండు సోను సూదు. పొట్టకూటి కోసం ముసలవ్వ కర్రసాము చేస్తంటే చూసి ఆమెకు కర్రసాము సెంటర్ పెట్టించిండు. బొంబాయి తుఫాన్లో చిక్కుకున్నోళ్లకు సెడ్లేసి బువ్వ పెట్టిన బుద్ధివంతుడు మా సారు. విలన్లకు ఫ్యాన్ అయితే మరి హీరోల పరిస్థితి ఏంది? కోట్లు కోట్లు తీసుకొని సినిమాలు చేసే హీరోలు సాయం చేస్తలేరు, కానీ మా విలన్ సాయం చేస్తాడు. నానా పటేకర్ సార్, ఆయన విలనే, రైతులకు సాయం చేస్తాడు. హీరోల సినిమాలు ఎత్తే అంగీలు దింపుకొని జుట్లు వీక్కొని ఇటు ఎత్తే నో హీరో హెల్ప్, అందుకే విలన్కి ఫ్యాన్ అయినా. మరి నువ్వేంది, పెద్ద బొట్టు పెట్టినావు, జంగల్ ఊకున్నావు. నేను కూడా విలన్ అయిదాం అనుకుంటున్న పిల్ల, విలనిజం చెప్తే మంచితనం వస్తుంది. ఇక తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి నేనే విలన్. నువ్వు విలన్ ఏందయ్యా? విలన్ అంటే ఎట్లుండాలి? కట్టా కట్టా ఉండాలి, చూడంగానే జనాలు భయపడాలి. సదన్నా, ఎదుటోడు ఈ కండలను చూస్తే మంట ఉడుతుంది, ఈ కండలను చూస్తే అని గుండెల భయం పుడుతుంది, నా కాళ్ళు ఎత్తే అని బొక్కలు పళ్ళ నిరుగుతాయి. పిల్ల, ఇక నాకు విలన్ ఛాన్స్ వస్తుందంటవా? డైలాగ్ మంచిగా చెప్పినా చెప్పు బుజ్జి, జర చెప్పు. ఊకోవయ్యా ఊకో, డైలాగులు చెప్పినంత మాత్రాన విలన్ అయిపోతావా? అన్నా ఏంద్రా సత్తి, గిట్ల వచ్చినావు? మనులే సాంబా సౌకర్ ఉద్దరితలేడన్నా. అరే సత్తి, నీ దగ్గర మొత్తానికే పైతే లేవా? లేవన్నా. మరి ఏమున్నాయి? ఇది గొలుసుందన్నా. ఓ పోయి సౌకర్గా గొలిచిచ్చి నా పేరు చెప్పి సామాన్ తీసుకోపో. నువ్వేం చెప్పేది? ఏంద్రయుడు మంచి చెప్పినా కూడా గట్లేవు అనుకుంటూ పోతాను. నువ్వు హీరో అయితే నేను హీరోయిన్ అవుదాం అనుకున్నా, నీ ఇష్టం అది. ఓ కొడుకా, నువ్వు హీరోయిన్ చేస్తావా? అయితే ఈ విలన్ క్యారెక్టర్ క్యాన్సల్, నేను కూడా హీరోయిన్ అవుతా. అరే మీరు సపరేట్ ఇంటికోరా, ఈ కాన్సెల్ విలనిజం లేదు, ఓన్లీ హీరోయిజం. అన్ని పెట్టా మంచిగా ఇంగ్లీష్ పోరా, ఓ ఇంగ్లీష్ పో. ఏహే నీకు విలనే సెట్ అయింది, నీకు విలన్ అవ్వాలని ఉంది కదా? గదేవు, విలన్లే సాయం చేస్తారు, హీరోలు చెయ్యరు. ఇక నేనైతే నాకేం కావాలని ఉందో గదే అయితా. ఏ గట్లెట్లుంటది, నేను హీరోగానే చేస్తా. నేను విలన్ అయింది అనుకో, సినిమాలో నేను నేర్పించిన అవుతుంది. నేను హీరో అయితా, నువ్వు హీరోయిన్ అవుతాం, మన ఇద్దరం కలిసి బాగా పైసలు సంపాదించి పేదలకు సాయం చేద్దాం. కానీ అయ్యో వీడు రింగుల పాకెట్ పట్టుకపోలే, 10 రూపాయలు వేసుకున్నా.